హాయ్, హీరో సుమన్ శైలేంద్ర, హీరోయిన్ ఈషా రెబ్బా కాంబినేషన్లో ప్రభాకర్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ బ్రాండ్ బాబు. ఈ సినిమా ఆగస్ట్ 3న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. టీజర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో T5తో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ ప్రభాకర్ అండ్ హీరోయిన్ ఈషా అండ్ హీరో సుమన్ శైలేంద్ర T5 స్టూడియోలో ఉన్నారు. హలో అండి. హాయ్ అండి, నమస్తే. హాయ్ హాయ్. సో మొత్తానికి బ్రాండ్ బాబు అన్ని బ్రాండ్సే వాడతాడని టీజర్ చూస్తే అర్థమైంది. సో ఎంటర్టైన్మెంట్ కూడా గ్యారంటీ అని అనిపిస్తుంది టీజర్ చూస్తే. సో ఏంటి మీ సినిమా స్టోరీ? అండి, మీరు చెప్పింది 100% రైట్. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, అది కూడా ఏదో అక్కడక్కడ కాదండి. 100% మూవీ అంతా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు సినిమాతో, వాళ్ళ బ్రాండ్ పిచ్చితో. సో మన బాగా నవ్విస్తారు ఆ ఫ్యామిలీ, బ్రాండ్ ఫ్యామిలీ. బ్రాండ్ బాబు ఇస్ మారుతి గారి బ్రాండ్ అండి ఇది. సో మారుతి గారు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించి తను సమర్పించిన సినిమా ఇది. అండ్ శైలేంద్ర బాబు గారు ప్రొడ్యూసర్. సుమన్ శైలేంద్ర ఈ సినిమాతో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అండ్ ఈషా రెబ్బా చాలా బాగా చేశారు ఈ సినిమాలో, చాలా హెల్ప్ అయింది ఆ క్యారెక్టర్కి తను చేయడం. అండ్ మురళీ శర్మ గారు, రాజా రవీంద్ర, వేణు, సాయి, సత్యం, రాజేష్, పూజిత పొన్నాడ, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారండి. అందరూ బాగా చేశారు. జేబీ గారి మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ హైలైట్, మా ఫోటోగ్రఫీ హైలైట్. మొత్తం మీద సినిమా అయితే ఒక బ్రాండ్ సినిమా చూసినట్టే ఉంటుందండి. మీరు అన్నిటికి చాలా గ్రాండ్ గా ఉంటుంది. హాయ్ ఈషా. హాయ్. సో మీ క్యారెక్టర్ అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అండ్ మీ లాంగ్వేజ్ కూడా చాలా లోకల్ లాంగ్వేజ్ గా చాలా నీట్ గా అనిపిస్తుంది. ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నేను అచ్చమైన తెలుగింట్లో పనిమేసే క్యారెక్టర్, బట్ డిఫరెంట్ రోల్ ఫర్ మీ ఆల్ టుగెదర్. అంటే ముందు చేసిన రోల్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ సర్వెంట్ రోల్. అండ్ ఎలా మా ఇద్దరి మధ్యలో యునో దట్ లవ్ స్టోరీ, హౌ ఇట్ స్టార్ట్స్ ఎలా అన్నది స్టోరీ ఇది ఆల్ టుగెదర్. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ లైక్ అంటే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ అంటే 100% ష్యూర్ దట్ ఎవ్రీవన్ విల్ కనెక్ట్ టు ద మూవీ అండ్ రిలేట్ టు ద క్యారెక్టర్స్ ఆల్సో. సో మీ ఫస్ట్ మూవీ తెలుగులో బ్రాండ్ బాబు అనే సినిమాతో వస్తున్నారు, స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా ఓకే చేశారు, అంటే ఎక్కడ అట్రాక్ట్ అయింది మీకు? ఫస్ట్ టైం 10 మంత్స్గా స్టోరీ విన్నాను నేను నా ఫాదరు. అండ్ ద స్టోరీ వాజ్ అమేజింగ్, ఎందుకంటే ఇది చాలా ఒక డెబ్యూటెంట్కి పక్కా ఫస్ట్ ఫిల్మ్కి పక్కా మూవీ ఇది, స్టోరీ ఇది. సో ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. అండ్ కామెడీ ఆల్వేస్ సెల్స్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. అండ్ ఇట్స్ అ వెరీ పెక్యులర్ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫిలిమ్స్లో. సో ఎస్పెషలీ ద ఫాదర్ అండ్ ద సన్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ. ఇట్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ ఇన్ ద ఎంటైర్ ఫిలిం. అండ్ ఇట్స్ అ వెరీ పెక్యులర్ క్యారెక్టర్. హీఈస్ మ్యాడ్ అబౌట్ బ్రాండ్స్, హీస్ క్రేజీ అబౌట్ బ్రాండ్స్. ఈ రోజులో అందరూ, ఐ మీన్ ఎవ్రీ వన్స్ క్రేజీ అబౌట్ బ్రాండ్స్. అండ్ ఎవ్రీ వన్ గోస్ టు షోరూమ్స్ అండ్ దే గో టు మాల్స్ ఇన్ ద షాప్. బట్ సో దట్స్ వై ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్ అలాట్ అండ్ దట్స్ వై ఐ సెలెక్టెడ్ ద స్టోరీ. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. దెర్ ఇస్ అ లవ్ స్టోరీ, అ క్యూట్ లవ్ స్టోరీ ఇస్ దర్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెంటిమెంట్ ఇన్ ద మూవీ, అ లాట్ ఆఫ్ సస్పెన్స్ ఇన్ ద మూవీ. And this twist and turn in the movie, so I really like the story a lot. So maamulga Maruti gar ante bale bale magad vaito oka matimarpu concept ni teeskochi cinema ni chaala pedda hit chesaru. Aa tarvata malli Sharvanand Mahan Baud lo oka concept, indulo entante brand ane concept. So meere cinema direct cheyadaniki oppukodaniki reason enti? 100% script anandi. Script vallane nen ante script lo meer annatuga oka characterization anedi undi and adi success formula. Success formula kabatti dani follow avadalo tappaledu. మారుతి గారి సినిమాలోనే కాదు, మీరు చూస్తే మన సుకుమార్ గారి సినిమాలో కూడా చెవుడు అనేది ఒక ఒక మేనరిజం తోటి ఆయన చేశారు. సో ఈ ఇది కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి, అండ్ ప్లస్ ఈ కాన్సెప్ట్ వల్ల ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వస్తుందండి. అంటే ఈ క్యారెక్టరైజేషన్ వల్ల చుట్టుపక్కల మొత్తం ఎంటర్టైన్మెంట్ వస్తుంది మనకి. వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళ మేనరిజం ప్లే చేస్తుంటారు, చూసే వాళ్ళకి చాలా నవ్వు వస్తుంది. సో అందువల్ల స్క్రిప్ట్ చాలా బాగుండడం వల్ల నేను ఎంబటే ఓకే అన్నాను. యాక్చువల్గా నేను ఓకే అన్నాను కంటే కూడా ఆయన నాకు పిలిచి ఇవ్వడం చాలా అదృష్టం, ఎందుకంటే ముందు సినిమా నేను అంత బాగా నడవకపోయినా కూడా సెకండ్ మూవీ ఛాన్స్ ఇచ్చారు, బాగా చేసాము, మంచి టెక్నీషియన్ అని చెప్పి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు మారుతి గారు. ఫుల్ సాటిస్ఫైడ్ అండి. అంటే నేను ఇంతకంటే మంచి సినిమా నేను చేయలేను ఇంకా. ఓకే. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంతకంటే మంచి సినిమా అయితే నేను చేయలేను నాకు తెలిసి. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ స్క్రిప్ట్, టోటల్గా మనకి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది, రిలేషన్స్ మీద ఉంది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నీ కలిపి. అండ్ ఇంత మంచి కాన్సెప్ట్ని టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం అనేది చాలా కష్టమైన పని. అది మారుతి గారు చాలా బాగా చెప్పారు. సో ఆ స్క్రిప్ట్ నేను యాజ్ చేసి ఆయన అనుకున్నట్టుగా డైరెక్ట్ చేసి ఆయన చేతిలో పెట్టాను. అమిత్ మీలో క్యూట్ క్యారెక్టర్తో అందరినీ అట్రాక్ట్ చేశారు, మరి ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు?
అమితుమిలో డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇందులో క్యారెక్టర్ ఆల్టుగెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మారుతి గారి సినిమాలు జనరల్గా చూస్తే ఏంటి అంటే మనకి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ జనరల్గా ఇప్పుడు భలే భలే మగాడు మతిమరపు అనేది అందరు చాలామందికి ఉంటుంది. సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది మూవీస్కి. సో ఇందులో కూడా అలాగే సర్వెంట్ సర్వెంట్కి కూడా ఐ థింక్ చాలామంది రిలేట్ అవుతారు. అండ్ బ్రాండ్ పిచ్ ఎస్పెషలీ ద టైటిల్స్ ఇస్ బ్రాండ్ బాబు. సో బ్రాండ్ పిచ్ ఉన్న వాళ్ళు అందరూ రిలేట్ అవుతారు. ఆ డైలాగ్స్ కూడా అన్నీ అరే మనం కూడా అట్లా అనుకున్నాం కదా, అప్పుడు కూడా బ్రాండ్ కాన్షియస్ ఉన్నాం కదా అనేది డెఫినెట్గా ఉంటుంది ఈ మూవీతో. సో మరి మీరు పర్టికులర్గా ఏ బ్రాండ్ని ఎక్కువగా ఇష్టపడతారు? అండ్ మీరు బ్రాండ్స్ని పర్టికులర్గా కొన్ని అట్లీస్ట్ కొన్ని ఐటమ్స్లో ఫాలో అవుతారు కదా? కొన్ని ఐటమ్స్లో ఫాలో అవుతా, అన్నీ కాదు. జనరల్గా మనకి విండో షాపింగ్లో చాలా దొరుకుతాయి బ్రాండెడ్ కానివి. సో అలాంటివి కూడా నేను పిక్ చేస్తాను. కొన్ని వాటిలో బ్రాండ్ పిచ్చి నాకు కొంచెం ఉంది అంతే. రైట్, మనం బ్రాండ్ బాబు అనే సినిమా పెట్టారు కాబట్టి బ్రాండ్స్ గురించి మాట్లాడుకోవడం తప్పులేదు. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏదైనా ఒకటి? నాకు బ్యాగ్స్లో షనల్ చాలా ఇష్టం. ఎలా ఉంది క్యారెక్టర్ ప్లే చేయడం? ఇట్ వాస్ వెరీ నైస్. నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఐ హ్యాడ్ ప్రాక్టీస్ అ లాట్ ఫర్ దిస్ రోల్. సో ఐ హ్యాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్ అండ్ ఇట్స్ అ షో ఆఫ్ క్యారెక్టర్. అందరూ చేస్తారు షో ఆఫ్ క్యారెక్టర్. ఏంటంటే చాలా మ్యాండరిజం ఉండాలి అండ్ స్పీకింగ్ షుడ్ బీ లైక్ యాజ్ ఇఫ్ ఈజ్ లైక్ అ ఫారిన్ రిటర్న్ గై. అండ్ ఆ తెలుగు కూడా చాలా ఇంగ్లీష్ స్లాంగ్ లాగా వస్తుంది ఈ ఫిల్మ్లో. సో ఇట్స్ అ అవుట్ గోయింగ్ గై హూ ఇస్ రియలీ అ బిగ్ షో ఆఫ్, హూజ్ ఈజ్ అ బిలియనర్ సన్. అట్ మీన్స్ హీస్ ఫ్రమ్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ సచ్ అ రోల్. మీరు రియల్ లైఫ్లో బ్రాండ్కి బాగా ఫాలో అవుతారా లేదంటే జనరల్గా? ఏం లేదు, నేను షాపింగ్ వెళ్తే ఒక మాల్కి వెళ్తాను, మాల్కి వెళ్తే అన్నీ చూస్తాను, విండో షాపింగ్ చేస్తాను, ఏం బాగుంది అది తీసుకొని వస్తాను. సో మీరు అలా బ్రాండ్ పిచ్చి ఉన్న వాళ్ళని రియల్ లైఫ్లో చూసారా? మా ఇంట్లో చూసానండి. మా అబ్బాయి వాడు నేను ఒకవేళ 3 డ్రెస్సెస్ కొనిస్తానంటే క్యాన్సిల్ చేసుకుని ఒకటే బ్రాండెడ్ కొనుక్కుంటాడు. మనకేమో బ్రాండ్స్ మీద అంత ఏమి ఎప్పుడు లేదు. మేము ఇంకా క్లాత్ తీసుకొని కుట్టించుకునే వాళ్ళం ప్యాంట్ షర్ట్స్. సో వాడు ఏంటంటే పక్క బ్రాండ్ ఫ్రీక్ అనమాట. కావాలంటే వెయిట్ చేస్తాడు 6 మంత్స్ 7 మంత్స్. డాడీ పంచే నువ్వు 6 మంత్స్కి 3 కొనిస్తావు కదా, 3 కలిపి ఒకటే బ్రాండెడ్ కొనుక్కుంటా అంటాడు. నేను ఇంకా ఫారెన్ ఎక్కడ వెళ్ళినప్పుడు నాకు నచ్చింది, కొంచెం సెకండ్స్లో దొరికింది, చూడడానికి బ్రాండెడ్ లాగే ఉంటుంది, బ్రాండెడ్ సీలే ఉంటుంది, అది తెస్తాడు గుర్తుపట్టేస్తాడు, పక్కన పడేస్తాడు వాడు. అస్సలు ఒరిజినల్ బ్రాండే వాడతాడు. మా ఇంట్లోనే ఉన్నాడు అక్కడ. బట్ కాన్సెప్ట్ మాత్రం చాలా నచ్చిందండి. అంటే డైలాగ్ కూడా ఒక డైలాగ్ చెప్పారు కదా, మా అబ్బాయి తాగే వాటర్ నుంచి కబోర్డ్ దాకా ప్రతిదీ బ్రాండెడ్ అని. సో ఏంటి, మురళీ శర్మ గారు కూడా కొడుకుతో కలిసి సినిమాలో కామెడీని క్రియేట్ చేస్తారా? కొడుకుతో కలిసి కాదండి, కొడుకును కూడా కలుపుకొని ఆయనే అసలు మెయిన్ బ్రాండ్ పిచ్చాడు. అవునా? బ్రాండ్ పిచ్చి డబ్బు ఉందన్న పిచ్చి మిగతా వాళ్ళని అలా లైట్ లైట్ గా తీసుకుంటాడు. బ్రాండ్ లేని వాళ్ళతో అసలు మాట్లాడు. కొడుకుని చిన్నప్పటి నుంచి బ్రాండ్స్ అలవాటు చేస్తాడు. యాక్చువల్గా కొడుకు చిన్నప్పుడు వేరే మామూలు రోడ్ల మీద అవి అడుగుతాడు, కానీ అప్పుడే తప్పు తప్పు అని చెప్పి బ్రాండెడ్ అలవాటు చేస్తాడు. సో వాడు టోటల్గా బ్రాండెడ్ అయిపోతాడు. ఇంకా వాడు ఏ రేంజ్కి వస్తాడంటే ఎదుటి వాడు చేసుకున్న షర్ట్ ప్యాంటు బ్రాండెడే కాదా చూసి మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. సో ఫాదర్స్ అండ్ ఇద్దరు కాంబినేషన్ హిలేరియస్గా ఉంటుంది. అసలు అదే హిలేరియస్ అండి. అసలు ఇరగతీశారు ఆయనైతే, మురళీ శర్మ గారు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి మనవాడు కూడా రెచ్చిపోయాడు, చాలా బాగా చేశాడు. ఇంకా వాళ్ళ కాంబినేషన్ సీన్స్ అన్ని చాలా బాగా వస్తాయి అండ్ బ్రాండ్ ఫ్యామిలీ సీన్స్ అన్ని బాగా వస్తాయి అండి. మురళీ శర్మ గారు అమ్మతో చేసే సీన్ కూడా బాగా నవ్వు వస్తుంది మీకు, వైఫ్తో చేసేది, వాళ్ళ తమ్ముడు, తమ్ముడు వైఫ్, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ మొత్తం వాడు ఆడు, తమ్ముడు కొడుకుంటాడు ఆడు కూడా బ్రాండ్ ఫ్రీకే, వాడు డ్రైవర్ కనిపించేలాగా ప్యాంట్ వేసుకుంటాడు, ఏంటర్ అంటే బ్రాండ్ కనపడాలంటాడు. అంటే అదే స్టైల్లో ఉంటుందండి మొత్తం. అయితే ఈ సినిమా చూసేటప్పుడు చాలా మంది ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారే? 100% రిలేట్ చేసుకుంటారు. మరి ఈ సినిమాకి సుమన్ని తీసుకోవడానికి, ఈశాన్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? యాక్చువల్గా సుమంత్ని తీసుకోవడానికి కాదు, సుమంతే ఈ సినిమాని తీసుకున్నాడు, ఈశాన్ తీసుకున్నాడు, మమ్మల్ని తీసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే సుమంత్ వాళ్ళ డాడీ శైలేంద్రబాబు గారు ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుని మారుతి గారితో కొన్ని కథలు వినడం జరిగింది. ఈ కథ బాగా నచ్చింది ఆయన చెప్పిన తర్వాత, వెంటనే ఇంకా మేమందరం జాయిన్ అయ్యాం. ఫస్ట్ వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు మారుతి గారు బ్యానర్లో సుమంత్ డూయింగ్ దిస్ మూవీ అని. సో దెన్ టెక్నీషియన్స్కి వచ్చినప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు, అలాగే హీరోయిన్స్కి సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు తన్ని సెలెక్ట్ చేశారు. క్యారెక్టర్కి బాగా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ పండాలి, ఎందుకంటే సినిమా మొత్తంలో ఎక్కువ ఎమోషన్స్ని పండించాల్సిన క్యారెక్టర్ ఈషాది. అంటే ఆల్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హీరోకి వస్తే కొంచెం జోవియల్గా ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు, బ్రాండ్ కొంచెం డాబ్సరీ చూపిస్తాడు, ఇలా ఉంటుంది. ఆయన వస్తే పొగరు చూపిస్తారు, కానీ అన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చూపించేది మాత్రం ఓన్లీ హీరోయిన్. చాలా అంటే అమ్మాయికి బాధ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది,
ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఇవన్నీ కలిపి చూపించాలి. సో ఎవరు బాగా చేయగలరని అనుకున్నప్పుడు ఈషాని సెలెక్ట్ చేయడం జరిగింది మారుతి గారు. సో ఐఎమ్ ఆల్సో, నేను అసలు నాకు చెప్పగానే నేను ఇంకేం ఆలోచించలేదు, ఈషా ఓకేనా అంటే నాకు హ్యాపీ సార్. ఎందుకంటే తన సినిమాలు చూసున్నాను, బాగా చేస్తారు, మనకి ఇంకా అంత మంచి హీరోయిన్ దొరికితే ఏం కావాలి సినిమా కనుకొని ఐ సెడ్ ఓకే. ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఒక బ్రాండ్ ని బాగా ఫాలో అయ్యే అబ్బాయికి మధ్య లవ్ స్టోరీ అని అర్థమైంది. సో ఎలా ఉంటుంది మీ ఇద్దరి ట్రాక్స్? అంటే నేను ముందు చెప్పాను కదా, ఫన్నీగా ఉంటుంది అంటే ఒకటి అని చెప్పలేము, ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఐ కెనాట్ టెల్ యూ దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఫన్నీ అని కూడా. యూ హ్యావ్ ఫన్నీ, ఇట్ విల్ బి వెరీ ఫన్నీ అండ్ డైలాగ్స్ ఎవ్రీథింగ్, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ది లవ్ స్టోరీ ఇస్ రియలీ గుడ్. సో ఐ కెనాట్ పిక్ వన్ టు టెల్ యూ, ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అన్నీ ఉంటాయి కాబట్టి యూ కెన్ గో అండ్ హ్యాపీలీ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. అండ్ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అంటే హౌ ద మిస్అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు కలుస్తారు ఏంటి అనేది, ఇట్స్ అ వెరీ నైస్లీ డన్. మరి ఈ క్యారెక్టర్ ప్లే చేయడం ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ దీనికి నేను మా ఇంట్లో హోంవర్క్ చేశాను నేను బై అబ్జర్వింగ్ మై సర్వెంట్. ఎందుకంటే ఇందులో అంటే సర్వెంట్ అనగా నార్మల్గా మనం మోడర్న్గా ఉండి జస్ట్ క్లాత్ చీపురు పట్టుకుంటే కాదు, వాళ్ళ మేనరిజమ్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ కూడా. సో ఐ హోప్ ఐ డిడ్ దట్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ప్రభాకర్ గారు, బికాస్ హీ మేడ్ ష్యూర్ దట్ అలా పక్క సర్వెంట్ లాగా అలాగే బిహేవ్ చేయాలి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము యాక్చువల్ స్లమ్లో షూట్ చేసామన్నమాట. సో అక్కడ షూట్ చేసినప్పుడు నాకు అంటే నార్మల్గా మనం వెళ్ళి సర్వెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ ఆ ఏరియాకి వెళ్ళాం, నాకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటాయో, యునో ద థింగ్స్ ఎవ్రీథింగ్, సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్టుగెదర్. యా, టోటల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది నాకు, ఐ మీన్ అనిపించింది టోటల్ మూవీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ ఇట్ వాజ్ లైక్ అ లాఫ్టర్. సో ఐ వాజ్ వెరీ సీరియస్ విత్ వర్క్ అండ్ ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్ ద స్క్రిప్ట్, ఐ మీన్ ఐ హెడ్ రెడ్ ద స్క్రిప్ట్ లైక్ 2-3 టైమ్స్. బట్ హీ వాజ్ వెరీ జోవియల్ విత్ మీ, హీ వాజ్ వెరీ ఫ్రీ విత్ మీ, హీ హెడ్ గివ్ మీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు యాక్టింగ్ చేయడానికి, ఎందుకంటే ఇది నా డెబ్యూ మూవీ. సో ఐ వాజ్ డిస్కస్సింగ్ విత్ హిమ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ షార్ట్ ఏంటి అని. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్, స్పెషలీ మురళీ శర్మ గారు, సచ్ అ బిగ్ ఆర్టిస్ట్, ఈజ్ వర్క్ విత్ మోర్ దెన్ 100-200 ఫిల్మ్స్ యాజ్ అ ఫాదర్ క్యారెక్టర్ అండ్ అదర్ క్యారెక్టర్స్. అండ్ వర్కింగ్ విత్ సచ్ అ బిగ్ ఆర్టిస్ట్ ఆల్సో ఇట్స్ లైక్ ఐ మీన్ ఆ డెబ్యూటెంట్ విల్ గెట్ రియలీ స్కేర్డ్, భయం అవుతుంది ఎవరైనా చాలా భయం అవుతుంది. బట్ ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్, వీ గాట్ అలాంగ్ రియలీ వెల్. And especially Isha, she's naturally beautiful, you can see. And she looks even more beautiful, she's very photogenic on screen also. And I saw her, nenu director garu and Maruti garu chusamu darshakudu theater ki velli, akkada naku chala baag nachindi vaalla acting expressions especially, because she has such beautiful eyes and the way she expresses in her eyes is amazing. So I really loved working with each and every ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ, స్పెషలీ ద కామెడియన్ సాయి వేణు ఉన్నారు. సో నాతోడే ఉంటారు ఫుల్ మూవీలో, నాతోడే ఉంటారు 90% నేను ఉంటే వాళ్ళు ఉంటారు, దే లైక్ మై పిఏస్ ఇన్ ద ఎంటైర్ మూవీ. సో ద హీరోస్ క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంటుంది, కానీ ఫర్ ద ఆడియన్స్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. సో నేను నా ఈషా క్యారెక్టర్ కూడా ద లవ్ స్టోరీ ఈస్ వెరీ సీరియస్, బట్ ఫర్ ద ఆడియన్స్ ఇట్ లుక్స్ వెరీ ఫనీ. సో ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అది మళ్ళీ దాంట్లో ట్విస్ట్లు కూడా పెట్టారన్నారు, చాలా ట్విస్ట్లు చాలా ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే క్యారెక్టర్స్కి చాలా ట్విస్ట్లు వస్తాయి, ఓకే, ఆడియన్స్కి ఫుల్ ఫన్ వస్తుంది, ఆడియన్స్కి తెలిసిపోతుంటుంది, బట్ వీళ్ళందరికీ షాక్స్ వస్తుంటాయి ఒక్కొక్కరికి. ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి అందరూ చూసే సినిమా అనుకోవచ్చా మీ సినిమాని? అనుకోవచ్చా కదండి, అదే సినిమా. ఎందుకంటే మీరు చెప్పి మంచి పాయింట్ చెప్పారు, అంటే ఇప్పుడు చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి, మనం అందరం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, కానీ విడివిడిగా చూడాల్సి వస్తుంది కొన్ని సినిమాలు, కలిసి చూడలేకపోతున్నాం. సో అలా అందరూ కలిసి చూసే సినిమా మాత్రం బ్రాండ్ బాబు. మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళొచ్చండి, మా తాతలు ముత్తాతల నుంచి మనవాళ్ళ ముని మనవాళ్ళ దాకా అందరు కలిసి వెళ్ళి హాయిగా కూర్చొని నవ్వుకోవచ్చు ప్రతి జోక్ని, ఇబ్బంది లేకుండా. సో అంత క్లీన్ జోక్స్ ఉంటాయి, అంత క్లీన్ కామెడీ ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెన్సార్లో కూడా మనకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో యూ బై ఏలు వచ్చాయేమో, కానీ యూ వచ్చినాయి చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు చాలా ఎమోషన్స్ మీ క్యారెక్టర్లో ఉన్నాయని ప్రభాకర్ గారు చెప్పారు, అంటే మీకు పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ దొరికింది అనుకోవచ్చా ఈ సినిమాలో? యా ష్యూర్, డెఫినెట్లీ. ఎందుకంటే ప్రభాకర్ గారు చెప్పినట్టు అన్నీ ఉంటాయి అన్నమాట, లైక్ జాలీ, ఐ ఫీల్ వెరీ సాడ్, సో అన్నీ ఉంటాయి, ఇష్టం అన్నీ, సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఐ హ్యావ్ యునో ఎమోటెడ్ వెల్.
ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో అంటే పర్టికులర్గా ఏం చెప్తారు? ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అది డైరెక్టర్ చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే అండి సిచ్యువేషన్స్లో వచ్చే కామెడీ ఓకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సాంగ్స్ అండ్ ఈ సినిమాలో ఒక కామెడీ సాంగ్ కూడా ఉంది. ఓకే అది చూడగానే చాలా మందికి యూట్యూబ్లో ఒక వీడియో గుర్తొస్తుంది. సో అది దాన్ని గుర్తొచ్చి ఇంకెక్కువ నవ్వు వచ్చేస్తుంది అనమాట ఆ సాంగ్ చూసినప్పుడు ఒక సాంగ్ పర్టికులర్గా. అండ్ ఎక్కువ శాతం మనకి సిచ్యువేషన్స్ అండి, మనము ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని ఎంజాయ్ చేస్తాము, ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన సిచ్యువేషన్, ఎక్స్పెక్ట్ చేయని కూడా కొన్ని వస్తాయి, అవి ఎంజాయ్ చేస్తాం అన్నమాట డెఫినెట్గా. సో సినిమా చూసాక ఆడియన్స్కి ఖచ్చితంగా మీ సినిమా ఇంపాక్ట్ ఇంటికి వెళ్ళేదాకా ఒక 2-3 డేస్ ఉంటుంది అనుకోవచ్చా? లేదండి, వాళ్ళకి ప్రతి సందర్భంలోనే ఎక్కడో చోట ఇది గుర్తొచ్చేస్తుంది. అవునా, గుర్తొస్తుంది. ఏంట్రా నువ్వు బ్రాండ్ బాబులో చేస్తాను ఏంట్రా అంటారు గ్యారంటీ. సో ఎలా ఉంది ఈషా ఈ సినిమాలో వర్క్ చేయడం, హోల్ ఎక్స్పీరియన్స్? చాలా అంటే నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం మారుతి గారితో, ప్రభాకర్ గారితో, అందరితో. సో అంటే నాకు ఐ పర్సనలీ లైక్ మారుతి గారి మూవీస్, ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అన్ని రియాలిటీ, ఐ మీన్ రియల్గా చూస్తాం జనాల్లో. ఇఫ్ యు సీ మతి మార్పు కానీ, ఓసిడి, బికాజ్ ఐ హ్యావ్ ఓసిడి, సో అది మనం రిలేట్ చేసుకుంటాం ఆయన క్యారెక్టర్స్ ద్వారా. సో నాకు ఆయన ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా అవును కదా బ్రాండ్ పిచ్చి నాకు కూడా ఉంది కొంచెం అని చెప్పి, సో ఐ గాట్ రిలేటెడ్ టు దట్ క్యారెక్టర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ రియలీ నైస్. అండ్ మేము షూట్ చేసినప్పుడు కూడా సపోజ్ అంటే ఒక స్కెడ్యూల్ ఇంకో స్కెడ్యూల్ గ్యాప్ వస్తే వేరే షూటింగ్ చేసి ఇది కొంచెం మిస్ అయిన ప్రభాకర్ గారు కొన్ని అన్ని ప్రాపర్గా మమ్మల్ని గైడ్ చేసేవారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో, ఎందుకంటే క్యారెక్టర్ అందరు క్యారెక్టర్స్ కొత్త క్యారెక్టర్స్, నాది స్పెషలీ డిఫరెంట్ క్యారెక్టర్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. సో తెలుగు ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ ఈ మూవీతో లాంచ్ అవుతున్నారు, ఎలా అనిపించింది తెలుగు ఇండస్ట్రీ? చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఐ రియలీ లవ్ ద ఇండస్ట్రీ, ఎందుకంటే చాలా ప్రొఫెషనల్స్ అండ్ చాలా ఎనర్జెటిక్ ఇక్కడ. నేను చూసాను కదా షూటింగ్, షూటింగ్లో ప్రొడక్షన్ యూనిట్ అండ్ ద లైట్ మెన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ హూ హవ్ వర్క్డ్. మనం షూటింగ్, ఐ మీన్ ఇన్ ద షూటింగ్ వీఆర్ అబౌట్ 200-250 పీపుల్ ఉంటారు అక్కడ. సో ఎవ్రీబడి ఈస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్, బికాస్ దేర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ అండ్ దేర్ వెరీ ప్రొఫెషనల్. ఈవెన్ దో ద వెదర్ ఇస్ లైక్ 47-48 degrees ఇక్కడ, బెంగళూరులో చాలా కూల్గా ఉంటుంది కానీ ఇక్కడ చాలా హాట్గా ఉంటుంది సమ్మర్స్, సమ్మర్లో. అండ్ దే స్టిల్ వర్క్ రియలీ హార్డ్ and they don't care about the weather and whatever it is, but they make sure that the work is done on that particular time. So the passion for movies also is a lot over here, endukante idi movies e oka festival lage, I mean release ayin tarvata for any superstars or for any other artist, if the movie is good, people will of course will watch it and will encourage newcomers, new talent and I mean experimental movies too. And that's why I really love the industry over here. And it's a, of course, bigger industry than any other industry in the whole of India. Ela anpichindi meeku Sumanth performance and mana nativity ki ela set avutad antaru? Yeah, Sumanth mana nativity ki anagante kuda character nativity ki correct ga set ayipadu. Okay. So ee character anedi ee nativity lane elaga untadu, brand pitch unna vadu and unadi leindi kalipinchi maatladukodam, style chupinchadam anedi ekkadaina okalage untundi. So tanu ఆ బిహేవియర్ తొందరగా నేర్చుకున్నాడు, తను నాకంటే ముందు స్టోరీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి నేను ఎక్కువ తనకి చెప్పాల్సిన అవసరం వచ్చేది కదా ఇలా బిహేవ్ చేయాలని, కరెక్ట్గా చేసేవాడు. సో చాలా ఈజీగా పెర్ఫామ్ చేశాడు, డైలాగ్స్ కూడా నేర్చుకొని తను చెప్పేవాడు, ఎటువంటి ప్రాంప్టింగ్ లేకుండా మనమేం అందించకుండా కరెక్ట్గా ముందు స్క్రిప్ట్ తీసుకెళ్ళి నేర్చుకొని చెప్పేవాడు. వాళ్ళ కోఆర్డినేషన్ కూడా బాగుండేది, మురళీ శర్మ గారితో తను ముందుగా మాట్లాడుకొని అనుకుని, అలాగే ఈషాతో ముందుగా మాట్లాడుకొని కరెక్ట్గా అనుకొని ఉండేవారు. ఏదన్నా ఉంటే నేను మూమెంట్స్ కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ ఇలా చేయాలి, ఇవి మాత్రం నేను చెప్పేవాడిని, బట్ పెర్ఫార్మెన్స్ అంతా తను బాగా చేసేవాడు, చాలా ఈజీగా చేసేసాడు. ఫస్ట్ మూవీ అన్నట్టుగా నాకు అనిపించలేదు. మ్యూజిక్, జేబీ మ్యూజిక్ గురించి, జేబీ మ్యూజిక్ ఇస్ హైలైట్ ఫర్ దిస్ మూవీ అండి. 5 పాటలు చాలా బాగా ఇచ్చాడు, ఆల్రెడీ ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా బాగా వెళ్తున్నాయి పాటలు. అండ్ రీ రికార్డింగ్ వచ్చేసి ఇంకా పాటల కంటే హైలైట్గా ఇచ్చాడండి. రీ రికార్డింగ్ తోటి నా సినిమా చాలా ఎలివేట్ అయింది, అంటే మేము చేసిన సినిమాని ఇంకొంచెం గ్రాండియర్ స్టేజ్కి తీసుకొచ్చాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో రీ రికార్డింగ్ అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. సీన్ కరెక్ట్గా పండడానికి కారణం ఆ రీ రికార్డింగే, మేము అనుకున్న సీన్ అనుకున్నట్టుగా ఉండడానికి. కొంచెం ఆ రీ రికార్డింగ్ కొంచెం అడిట్ అయినా సీన్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. సో అది కరెక్ట్గా తను బాగా చేయగలిగాడు. అండ్ తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 200-300 మూవీస్కి రీ రికార్డింగ్ చేస్తున్నాడు, బాహుబలి ఇలాంటి సినిమాకి చేస్తున్నాడు కాబట్టి అది డెఫినెట్గా మాకు హెల్ప్ అయింది జేబీ వల్ల ఈ సినిమాకి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో బాగా రెగ్యులర్గా చాలా మంచిగా ఫ్యాన్స్కి రిప్లైస్ ఇస్తూ వాళ్ళ పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు. సో దీనికి కూడా సంబంధించి ప్రమోషన్ బాగానే చేస్తున్నారా?
యా డెఫినెట్లీ. నన్ను చాలామంది అడిగారు కూడా, ఏంటి షా బ్రాండ్ మామ్ అంటే నీది క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుందేమో, ఏంటి మీ క్యారెక్టర్ చెప్పండి అన్న. టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరికీ అర్థమైంది అనమాట నా క్యారెక్టర్. సో స్టోరీ కూడా మారుతి గారి దగ్గర నుంచి వస్తుంది అండ్ దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ ఫ్రమ్ హిమ్ ఆబ్వియస్లీ. సో ఇట్స్ అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఆల్ ఓవర్. సో మరి ఆగస్ట్ 3న మీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. లాస్ట్లీ ఆడియన్స్కి మీరు అందరు కలిసి ఏదైనా చెప్తారు? యా, ఒక మంచి సినిమాని ఎప్పుడు కూడా, ఒక మంచి సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ డే కొంతమంది చూసి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమాకి వెళ్తారండి. కానీ నాకు తెలిసి మన ఆడియన్స్కి ఏది మంచి సినిమా ఏది మంచి సినిమా కాదు గెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంత కెపాసిటీ మన తెలుగు ఆడియన్స్కి ఉంది. మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది, ట్రైలర్ చూసినా సాంగ్స్ చూసినా టీజర్ చూసినా ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది. సో ప్లీజ్ డూ వాచ్, ఫస్ట్ డే చూడండి సినిమా. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది లేదు, సంతోషంగా ఉంటారు ఫ్యామిలీతో. చాలా రోజుల నుంచి మీ అందరికీ ఫ్యామిలీతో సినిమాలు చూడాలనిపించి ఉండొచ్చు, ఈ సినిమా మీకు ఆ ఛాన్స్ ఉంది. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఆగస్ట్ 3న మీ ముందుకు వస్తుంది, ఫుల్ ఎంటర్టైనర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రాండ్ బాబు గురించి చాలా మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.